నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, అలాగే వాస్తు, జెమాలజీ, మాంది గ్రహ గురించి అద్భుతమైన విషయ పరిజ్ఞానం కలిగిన తనుష్క గారు ఉన్నారు. నమస్తే తనుష్క గారు. నమస్తే అమ్మా. తనుష్క గారు, యూజువల్గా ఒక్క సబ్జెక్ట్ మీద గ్రిప్ పొందడమే చాలా కష్టం, అది చదువుకున్నాక ఇంకా చాలు అని అనుకుంటారు. అలాంటిది ఇన్ని విషయాలు, చాలా అద్భుతమైన సబ్జెక్టులు, నాకు తెలిసి ఒకదానికి ఒకటి లింక్ ఉండే ఉంటాయి. ఇన్ని రోజులుగా నేను అందరితో ట్రావెల్ చేస్తూ ఉన్నాను కాబట్టి చెప్తూ ఉన్నారు. మీ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. అంటే ఇప్పుడు మామూలుగా ఒక్క ఆస్ట్రాలజీ చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చెప్తారు, మామూలుగా కొంతవరకు ఐడియా ఉంటుంది పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు. అలాగే న్యూమరాలజీ, జెర్మాలజీ, ఇలా అన్ని ఐడియా ఉండడం వల్ల ఎగ్జాక్ట్ గా ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం మీ వల్ల అవుతుంది కదా. పైగా మాంది గ్రహ అంటే ఏంటి? యాక్చువల్గా మాంది అనేది మన ఈ 9 గ్రహాలు కాకుండా ఆయన వచ్చి శని ఒక పుత్రుడు, అంటే శని ఒక నీడదా మాంది అని చెప్తాము. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే మంద పుత్రుడు మాంది అని చెప్తారు. మందడు అంటే శని. బట్ ఈయనకు వచ్చే టెంపుల్ తమిళనాడులో కూడా ఉంది. సో ఆయన ఏంటంటే అసలు మాంది అనేది ఒక చాలా పవర్ఫుల్ గ్రహం. ఇప్పుడు మనకు జాతక చక్రంలో ఈ 9 గ్రహాలు అనేసి చేసేటప్పుడు ఏమవుతుందంటే అసలు అందరూ సర్పదోషం ఉంది లేదు, అసలు కుజదోషం ఉంది ఇవన్నీ చెప్పి మళ్ళీ రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ కూడా వాళ్ళకి రెమెడీస్ అస్సలు అందదు. సో అప్పుడు ఎక్కడ మనకు ప్రాబ్లం ఉంది? ఉన్న 9 గ్రహాలకు పూజలు చేసేసాము, హోమాలు, జపాలు అన్నీ చేసేసాము, మళ్ళీ ఎందుకు సొల్యూషన్ అందట్లేదు, మా పాపకి ఎందుకు పెళ్లి కాలేదు, లేదు మాకేం సమస్యలు ఎందుకు ఇలానే కంటిన్యూ అవుతుంది అంటే ఆ మాంది గ్రహం అయితే అది వచ్చి చాలా పవర్ఫుల్. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి పాప పెళ్లి కాలేదనంటే వాళ్ళకి జాతక రీతిగా మాంది కుటుంబ స్థానం అనే 2nd హౌస్లోనో, లేకపోతే 7th హౌస్లోనో, లేకపోతే శుక్రుడు హౌస్, అంటే శుక్రుడు హౌస్ అంటే రిషభంలో కానీ తులాంలో కానీ మాంది గ్రహం ఉనింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మ్యారేజ్ విషయం చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మాంది గ్రహం వల్లదా ఇట్లా సమస్య ఉంది అనేది అసలు ఇక్కడ ఉన్న జన్లకి ఏందంటే ఈ 9 గ్రహాలే చూసి అలవాటు అయిపోయింది కాబట్టి మాంది గురించి అప్పట్లో ఏమైందంటే అసలు కొన్ని విషయాలు మరిపేశారు. అంటే అందరికీ అసలు తెలియాల్సిందే, కానీ ఇదేంటంటే కేరళ వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఇది కేరళలో వరకుమే వర్తిస్తుంది, మాకు లేదు అట్లని అంటారు కదా, అలా కాదు. సూర్యుడు ఎలా ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంటో అలానే మాంది కూడా. ఇప్పుడు మాంది గ్రహం కనిపెట్టిన దాని వల్లదా, ఇప్పుడు నేను ఇక్కడ మనం ఒక 20 ఇయర్స్గా చెప్తున్నాం అంటే మన ఇక్కడ తెలుగు పీపుల్కి, కానీ వీళ్ళందరికీ కూడా సొల్యూషన్ దొరికింది కదా. సో అప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి మన దగ్గర అప్రోచ్ అయ్యారు. అసలు ఎలాంటి వాళ్ళు, అన్ని గ్రహాలకు పూజలు చేసేసాము, ఎక్కడ ఫలితం లేదు, జ్యోతిష్యం మీదనే నమ్మకం పోయింది అని చెప్పే వాళ్ళకే నేను ఎక్కువ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి నేను ఛాలెంజ్గా ఏ విషయం చెప్తున్నానంటే ఒకవేళ వాళ్ళకి మాంది దోషం వల్లదా వాళ్ళకి డిలే అవుతుంది, సో దీన్ని మనం సరిచేస్తే తప్పకుండా వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నిన్న కూడా ఒక క్లయింట్ చూసాము, తనకు వచ్చి 29 ఇయర్స్. తను చూసారంటే స్టడీస్ చాలా బాగుంది, తన కెరీర్లో బాగా సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారు. బట్ అయితే కానీ మ్యారేజ్ విషయం వచ్చేసరికి అసలు చాలా డిలే అవుతూ ఉంది. ఆమె చేయకుండా పూజలు లేదు, పెద్ద పెద్ద హోమాలు, పూజలు, జపాలు అన్నీ చేసేసాం. కానీ నేను ఒక్కటే జాతకం చూడగానే చెప్పాను, పాపకు వచ్చి అసలు ఇక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ ఉందేమో, 2nd 7th లాడ్ అస్సలే బాగలేదు జాతక పరంగా. సో అది ఎట్లా మేడం, ఇక్కడ జాతకంలో సర్పదోషం ఉందినే కదా చెప్పారు, మేము రెమెడీ ఫాలో అయినాం కదా, బట్ ఇక్కడ ఎందుకు మీకు రెమెడీ అంది ఉండాలో కదా మీరు చేసినప్పుడు, బట్ ఎందుకు మీకు రిజల్ట్ కనిపించలేదనంటే మాంది గ్రహం అనే గ్రహం ఇక్కడ 7th 12th లాడ్ అంటే రెండు అంటే ఋషభ లగ్నం వాళ్ళది. సో అలా ఉన్నప్పుడు ఆ పాపకు పెళ్లి కాలేదు. అందుకే చూడగానే నేనేం చెప్పాను, పాపది లైఫ్లో అన్నీ బాగుంది, ఒక మ్యారేజ్ విషయం తప్పించి అని చెప్పాను కదా. అంటే జాతకం చూడగానే అర్థమైపోతుంది మాంది గ్రహాన్ని పెట్టి. సో అప్పుడు ఎంత పర్ఫెక్ట్ మనం చెప్పగలుగుతున్నామంటే అక్కడే వాళ్ళకి, మేడం నేను ఇంతవరకు చూసిన వాళ్ళు మీరు ఒక్కరే కరెక్ట్ చెప్పారు మేడం పాప విషయం గురించి అని చెప్పారు. సో తప్పకుండా రెమెడీ కూడా అలానే ఉంటుందని చెప్పాను నేను. రైట్. సో ఇక్కడ నేను కూడా ఇప్పటి వరకు దీని గురించి వినలేదు, ఎందుకంటే భక్తిలో చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాను కదా, ఎవరు కూడా ఈ మాంది గ్రహం గురించి చెప్పలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీరు బర్త్ చార్ట్ చూస్తే ఇది చాలా ముఖ్యమైన గ్రహం, దీని వల్లే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అవుతాయి అనేది మీరు చెప్తున్నారు, అంతేనా? సో ఎన్ని పూజలు చేసుకున్నా అవ్వట్లేదు, ఎంత రెమెడీస్ చేసినా అవ్వట్లేదు అనే వాళ్ళకి ఒక్కసారి బర్త్ చార్ట్ చూపించుకున్నట్టయితే, ఒకవేళ ఈ ప్రాబ్లం ఉన్నట్టయితే దీనికి సొల్యూషన్ కూడా మీరు చెప్తారు? చెప్తామ్మా. అంతేనా? అవును. ఎందుకంటే మన పూజలు అంటేనే
అసలు ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది. కానీ మన క్లయింట్ కూడా అలానే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, సో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి, ప్లేస్ ఆఫ్ బర్త్. ఎందుకంటే వాళ్ళ లగ్నాన్ని పెట్టి వాళ్ళ జాతకం ఎలా అంటే వాళ్ళు చూస్తామంటే మనకు లగ్నంలోంచిదా ప్రతి ఒక్కరి లైఫ్ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ స్థానం ఏంది, వివాహ స్థానం ఏంది, లేకపోతే వాళ్ళ పుత్రస్థానం, ఇవన్నీ ప్రతిదీ మనం చూడాలి అంటే ఫుల్ ఒక హారోస్కోప్ అనలైజ్ చేయాలంటే ఏమవుతుంది, లగ్నంలోంచి లెక్క పెట్టాలి. సో అప్పుడుదా కరెక్ట్ వస్తుంది మనకు. సో అందుకని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నేను కూడా గ్యారంటీ ఇస్తాను రెమెడీ విషయంలో. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకున్న వాళ్ళకి ఎలాగా సొల్యూషన్? ఇప్పుడు ఒకవేళ సరే మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అంటే వాళ్ళ వైఫ్ జాతకం ఉంటే ఇవ్వచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, లేకపోతే పిల్లలది ఉంటే పిల్లలది ఇవ్వచ్చు. సో అట్లానే కాకపోతే వాళ్ళ ఆరోస్కో ప్రకారం సరే మ్యారేజే కాలేదు అని అంటే ప్రసన్నం చూస్తాం. ప్రసన్న చక్రం అంటే ప్రసన్నం అంటే ఇప్పుడు ఏ రోజు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు, ప్లస్ ఏ టైం మాట్లాడుతున్నాము, సో ఆ ఏ గడియల్లో మాట్లాడుతున్నాము అనే టైమింగ్లో లగ్నం ఒకటే ఇస్తాం. సో ఆ లగ్నం ప్రకారం ఏమవుతుందంటే ఆ గ్రహాలు ఏ గ్రహాలు వీక్ ఉంది, అసలు వాళ్ళకి జాతక రీతిగా ఏ గ్రహం అడ్డుపడుతుంది వాళ్ళకి మ్యారేజ్ విషయం గురించో, లేదు వేరే విషయం అసలు వాళ్ళ కెరియర్ గురించి కూడా ఉండవచ్చు. కానీ అవి ప్రశ్న చక్రం వల్ల కనిపెట్టి వాళ్ళకి ఈ సమస్య ఏదో ఉంది అని చెప్పవచ్చు. సో బట్ అయితే ఫ్యూచర్ గురించి దాంట్లో చెప్పలేము, ప్రజెంట్ ఉన్న ప్రాబ్లానికి వాళ్ళకి రెమెడీ దొరుకుతుంది. సో అంటే ఫ్యూచర్ అంటే మనకి ఏం దశ అనేది తెలియదు కదా. సో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏం దశ జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం దశ రాబోతుంది అని కూడా చెప్పవచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న సమస్యలకు రెమెడీ దొరుకుతాయి కదా, అవి సరిపోతుంది వాళ్ళకి. అంతే, అవును, ప్రజెంట్ బాగుంటే ఫ్యూచర్ ఆటోమేటిక్గా బాగుంటుంది. కాబట్టి ప్రజెంట్ తెలుసుకుని పెళ్ళి కావాలి, పెళ్ళే పెద్ద ప్రాబ్లం అనుకోండి, పెళ్ళి అయింది అని అంటే ఇంకా తర్వాత ఆటోమేటిక్గా అన్ని సర్దుకుపోతాయి. అవును, రైట్. సో థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.